channel. Naa peru Tejaswini. Nenu meeku hair care, skin care, beauty tips, vlogs anni chestuntanu anamata. Okavela idi ganaka meena channel lo chuse first video aithe, please don't forget to like, share and subscribe. Follow me on my Instagram handle Tejaswini_Pukala. So naa kotta hairstyle ela undi? Hope you all like it. Nachite nice ani cheppandi, leda no ani cheppandi, em parvaledu. Nenu naa long hair mottanni chop 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 chesanu. So ippudaithe video lo nenu naa hair gurinchi em cheppatledu, just nenu kottaga konni products konnanu. So aa products enti, avi ela unnayi, nenu use chesaka meeku review iddamani cheppi ee video chestunnanu anamata, meeku chaala useful avutundi. So inkenduku le, urgent ga manam video loki velipodam, aa products ento telusukundam. Let's get into our video. So products loki velle mundu nenu meeku oka chaala chaala important thing okati cheptam anukuntunnanu. Entante marketing gurinchi. General ga manaku andarki oka type of marketing telusu, danni traditional marketing antaru. Ante enti ante, usual ga factories lo, industries lo manufacturing avutayi kada products, akkadi nunchi C&F agents ki velthayi, akkadi nunchi regional distributors ki, regional distributors nunchi local distributors ki, tarvata wholesalers, retailers, ఆ తర్వాత ప్రొడక్ట్స్ మన దగ్గరికి వస్తాయి అన్నమాట. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రోడక్ట్ మన దగ్గరికి వచ్చిందంటే ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట. సో దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. సో నేను కొన్న ప్రొడక్ట్స్ వచ్చేసి అది కాదు, చాలా సింపుల్ వేలోని దీన్ని డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా నేను కొనుక్కున్నాను. అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి నాకు వచ్చింది, మధ్యలో ఇంకా ఈ రీటైలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవ్వరు ఉండరు అన్నమాట. సో దీన్ని ఇప్పుడు డైరెక్ట్ మార్కెటింగ్ అంటారన్నమాట. జనరల్ గా ఏమవుతుంది అంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్ లోని ఒక ప్రోడక్ట్ కాస్ట్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర 30 రూపీస్ ఉందనుకోండి, దానికి ట్యాక్సెస్ అన్ని యాడ్ అయ్యి అది మన దగ్గరకు వచ్చినప్పటికి 100 రూపీస్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ 70%, అంటే 100 రూపీస్ లో 70% అనేది ట్యాక్స్ కి పడుతుంది. ఆ 100 రూపీస్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవడం జస్ట్ 30 రూపీస్ పడుతుంది అనమాట. సో ఇంత పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉంది, అదే డైరెక్ట్ మార్కెటింగ్ అలా కాదు, వీళ్ళెవ్వరు ఉండరు మధ్యలో, డైరెక్ట్ గా ప్రొడక్ట్ మన దగ్గరకు వస్తుంది. సో ఇప్పుడు నేను కొన్న ప్రొడక్ట్స్ అయితే అన్ని డైరెక్ట్ మార్కెటింగ్ గురించే. సో ఒకసారి మీకు ఈ నాలెడ్జ్ ఇద్దామని చెప్పి నేను చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనం ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. యాక్చువల్ గా అయితే నేను టోటలీ 12 ప్రొడక్ట్స్ కొన్నాను అనమాట. ఈ వీడియోలో అయితే నేను ఆ 12 ప్రొడక్ట్స్ మీకు చూపించలేను. సో అందులో హాఫ్ 6 ప్రొడక్ట్స్ నేను మీకు రివ్యూ ఇస్తాను ఈ వీడియోలో, నేను పార్ట్ 2 చేస్తాను ఈ వీడియోకి. ఆ 6 ప్రొడక్ట్స్, మిగిలిన 6 ప్రొడక్ట్స్ అందులో చూడండి, మిస్ అవ్వద్దు, డోంట్ మిస్ ద అమేజింగ్ ప్రొడక్ట్స్. సో ఈ ఒక్కొక్కటి ఏంటో తెలుసుకుందాం, పదండి. సో ప్రొడక్ట్స్ గురించి చెప్పే ముందు, నేను తీసుకున్న ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వెస్టేజ్ కంపెనీ నుంచి తీసుకున్నాను అనమాట. వెస్టేజ్ లోని వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వేరియస్ బ్రాండ్స్ కింద. సో అందులోంచి నేను కొన్ని ప్రొడక్ట్స్ చూస్ చేసుకొని తీసుకున్నాను. సో ఇంకా ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ తీసుకున్న ప్రొడక్ట్ వచ్చి అష్యూర్ న్యాచురల్స్ ది చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్. ఈ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ ఇస్ ఎన్రిచ్డ్ విత్ డైమండ్ డస్ట్, బ్యాంబూ చార్కోల్. సో ఇందులో ఈ రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇది అమేజింగ్ ప్రొడక్ట్, నేను యాక్చువల్లీ వన్స్ వాడాను. ఇది పీల్ ఆఫ్ మాస్క్ అనమాట, ఇది బోత్ మెన్ అండ్ విమెన్ కి, స్కిన్ కేర్ ఏదైనా కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అబ్బాయిలు అమ్మాయిలు దీన్ని వాడచ్చు. సో ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇది వేగన్ అండ్ అడ్వాన్స్డ్ ఫార్ములా అనమాట. సో పీల్ ఆఫ్ మాస్క్ కాబట్టి ఇది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే, మీ స్కిన్ కి అప్లై చేయగానే మీ స్కిన్ లో ఉన్న యాక్సెస్ ఆయిల్ మొత్తం రిమూవ్ చేస్తుంది. యాక్సెస్ ఆయిలే కాకుండా డెడ్ సెల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ అది రిమూవ్ చేయగానే మీ స్కిన్ బ్రైట్ గా, క్లియర్ గా, గ్లోయింగ్ గా ఉంటుంది అనమాట. సో ఇది చార్కోల్ మాస్క్ కాబట్టి ఇది సూపర్ యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఇది పారాబెన్ అండ్ సల్ఫేట్ ఫ్రీ అనమాట. సో ఇది మస్ట్ ట్రై, నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చేసింది. బ్రైట్నింగ్ ఇస్తుంది, స్కిన్ స్మూత్నింగ్ ఇస్తుంది అండ్ వాట్ నాట్. సో ఇట్స్ అ మస్ట్ ట్రై. సో నేను తీసుకున్న నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చి అషోర్లోది ఫ్రమ్ వెస్టేజ్, ఇట్ ఇస్ అ కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్. సో ఫెయిర్నెస్ క్రీమ్ అంటే నేను అసలు ఆ ఫెయిర్నెస్, స్కిన్ ఇంప్రూవ్మెంట్, టోన్స్ ఇంప్రూవ్మెంట్ గురించి అసలు ఎంకరేజ్ చేయను. ఇది కాంప్లెక్షన్ క్రీమ్, అంటే మీరేదో నల్లగా ఉండి తెల్లగా వచ్చారు ఎవరు కూడానా, అండ్ దట్ ఈస్ నాట్ గుడ్. ఏ స్కిన్ టోన్ కి అదే బెస్ట్, ఎవ్రీ వన్ ఆర్ బ్యూటిఫుల్. సో ఇది ఏం చేస్తుంది అంటే,
ఇది మీ నేచురల్ కాంప్లెక్షన్, మీ నేచురల్ స్కిన్ లో ఉన్న కాంప్లెక్షన్ రేడియన్స్ అదంతా కూడా బయటకు తీస్తుంది అన్నమాట. సో ఏంటి ఇది, ఇట్ ఈస్ ఎన్రిచ్ విత్ మల్బెరీ, సాక్సిఫ్రాగా అండ్ గ్రేప్ ఎక్స్ట్రాక్ట్స్ అన్నమాట. సో మీ స్కిన్ టోన్ లైటన్ చేస్తుంది. చాలా మందికి డార్క్ స్పాట్స్ ఉంటాయి, ట్యానింగ్ వల్ల స్కిన్ టోన్ అనేది పాడైపోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇది వాడితే మీ డార్క్ స్పాట్స్ తగ్గుతాయి, ట్యాన్ పోతుంది అండ్ ట్యాన్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఆబ్వియస్లీ యాజ్ అ రిజల్ట్ మీ స్కిన్ అనేది బ్రైట్ గా రేడియంట్ గా ఉంటుంది అన్నమాట. అండ్ ఆల్సో నేను చెప్పినట్టు నేను ఫెయిర్నెస్ క్రీమ్ ని ఎంకరేజ్ చేయను. ఇది కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, మీ ఓన్ కాంప్లెక్షన్ లోనే రేడియంట్ బ్రైట్ లుక్ తెస్తుంది అన్నమాట. సో ఇది కూడా సేమ్ కెమికల్ ఫ్రీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్ అండ్ ది బెస్ట్ పార్ట్ ఈస్ మీరు క్రీమ్ అప్లై చేస్తే అసలు అప్లై చేసినట్టే ఉండదు, సూపర్ లైట్ వెయిట్ అన్నమాట. నేను ఇప్పటికీ దీన్ని 4 times అప్లై చేశాను అండ్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. సో నేను తీసుకున్న థర్డ్ ప్రోడక్ట్ వచ్చి వెస్టేజ్ నుంచి అష్యూర్ బ్రాండ్ ది క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అన్నమాట. సో ఇట్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ క్యారెట్ అండ్ నీమ్ సీడ్స్ ఆయిల్ బీడ్స్. ఇది మెయిన్లీ ఫర్ ఆయిలీ స్కిన్, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాడాలి. ఇదేంటంటే మీకు ఒక జెల్ బేస్ లో వస్తుంది అండ్ అందులో మీకు నీమ్ సీడ్స్, చిన్న చిన్న బీడ్స్ ఉంటాయి, అవి ఆయిల్ కంట్రోల్ కోసం. సో ఇది నేను అప్లై చేశాను, నాకైతే చాలా నచ్చింది. ఇదేంటంటే ఇది ఒక క్లెన్జర్. సో క్లెన్జర్ కాబట్టి మీ ఫేస్ ని క్లీన్ చేస్తుంది, బ్రైట్ లుక్ ఇస్తుంది, షైనీ షైనీగా అండ్ ఆయిల్ కంట్రోల్. మీకు ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడ్యూస్ అయితే, డర్ట్ ఫార్మేషన్ అది ఎక్కువగా ఉంటే ఇది యూజ్ చేయడం వల్ల ఆ డర్ట్ అనేది పోతుంది, ఎక్సెసివ్ ఆయిల్ అనేది పోతుంది. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి. నాదైతే ఆయిలీ స్కిన్, నేను ఇది ట్రై చేసి చెప్తున్నాను, డెఫినెట్లీ అ మస్ట్ ట్రై. క్యారెట్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మీ స్కిన్ లో ఆ గ్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఆల్ ఇన్ వన్, మీరు తప్పకుండా ట్రై చేయండి. సో నేను తీసుకున్న ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చి అష్యూర్ లోదే హెయిర్ ఆయిల్. సో చాలా బాగుంది హెయిర్ ఆయిల్, నిజంగా చెప్తున్నా పర్సనలీ నాకు చాలా నచ్చింది. ఇట్ ఈస్ ఎన్రిచ్డ్ విత్ అర్నికా ఎక్స్ట్రాక్ట్ అండ్ టీ ట్రీ ఆయిల్ అనమాట. సో ఇది యాక్చువల్లీ మసాజ్ ఆయిల్ కింద కూడా పనిచేస్తుంది, మీ హెయిర్ కి నరిష్మెంట్ ఇస్తుంది. మీకు కానీ డ్రై హెయిర్, డ్యామేజ్డ్ హెయిర్ ఉంటే ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల మాయిశ్చర్ వస్తుంది అండ్ హెయిర్ కూడా షైనీగా తయారవుతుంది అనమాట. దీన్ని మీరు షాంపూ చేసే 1 day ముందు హెయిర్ కి అప్లై చేయాలన్నమాట. హెయిర్ కి అప్లై చేసి 1 night ముందు అప్లై చేసి నెక్స్ట్ డే షాంపూ చేస్తే మీకు దీని రిజల్ట్స్ ఖచ్చితంగా తెలుస్తాయి. ఇది యాక్చువల్లీ ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం కాదు, ఏది కూడా నేచురల్ ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా మీకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వవు, మీకు టైం పడుతుంది, బట్ ఆ రిజల్ట్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అన్నమాట. ఇది కూడా అంతే, ఇది నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను, అవైతే ఇప్పుడే స్టార్ట్ చేశాను. బట్ సో ఇదైతే నార్మల్ హెయిర్, అంటే అన్ని హెయిర్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అండ్ మీకు ఇది మాయిశ్చర్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇది సూపర్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ అ మస్ట్ ట్రై. సో నేను తీసుకున్న 5th ప్రోడక్ట్ వచ్చి అష్యూర్ నేచర్ మాయిశ్చర్ రిచ్ షాంపూ అండ్ రిచ్ విత్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్. సో ఇది డ్రై డామేజ్డ్ హెయిర్ కి అన్నమాట, మెయిన్లీ రఫ్ హెయిర్, కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది మాయిశ్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఉంది ఇందులో. సో మీ హెయిర్ కి కావాల్సిన మాయిశ్చర్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఇది రాసాక మీ హెయిర్ అంతా సాఫ్ట్ గా, నరిష్డ్ గా, షైనీగా అయిపోతుంది అనమాట, స్మూత్ గా అవుతుంది. సో ఇది బేసికలీ అయితే డ్రై అండ్ డామేజ్ హెయిర్ కి. అండ్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్, బయట మనకి దొరికే షాంపూస్ అన్నింటిలో కూడా SLS ఉంటాయి, పారాబిన్ ఉంటాయి, బట్ ఇది నాచురల్, SLS ఫ్రీ అండ్ పారాబిన్ ఫ్రీ. అండ్ దిస్ హ్యాస్ అన్ అమేజింగ్ స్మెల్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఇది చేశాను, ఒకసారి యూజ్ చేశాను నా హెయిర్ కి అండ్ నాకు చేంజ్ కూడా చాలా బాగా కనిపించింది. నేను ముందు చూపించిన ఆయిల్ వాడి ఇది యూజ్ చేశాను. సో తర్వాత నాకు నా హెయిర్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ గా అనిపించింది. సో మీకు కూడా అలానే సాఫ్ట్, స్మూత్, హెల్దీ హెయిర్ కావాలి అంటే డోంట్ మిస్ ఈ అష్యూర్ మాయిశ్చర్ రిచ్ షాంపూని యూజ్ చేయండి. సో నేను చూపించబోయే 6th ప్రోడక్ట్ అనేది సూపర్ సూపర్ ప్రోడక్ట్, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నా ఏ వీడియోలో కూడా ఈ ప్రోడక్ట్ ని ఎండోర్స్ చేయలేదు, ఈ ప్రోడక్ట్ ని రివ్యూ చేయలేదు అనమాట. సో అదేంటంటే అష్యూర్ ఎన్చాంట్ బాడీ టాల్క్. టాల్కమ్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆయిల్ కంట్రోల్ కోసం కానీ, నెక్స్ట్ గ్లో కోసం కానీ, షైన్ కోసం కానీ. సో నేను ఇది వాడాక దీనికన్నా బెస్ట్ టాల్కమ్ పౌడర్ నాకైతే ఎక్కడా కనిపించలేదు. ఇది చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇది యూజువల్లీ ఏంటి అంటే టాల్కమ్ పౌడర్ అప్లై చేయగానే మీ ఫేస్ మీద కొంచెం వైట్ స్పాట్స్ లా ఉంటాయి, బట్ దీంతో అలా ఉండదు, మీ ఫేస్ అంతా కూడా క్లియర్గా స్మూత్గా ఉంటుంది, స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. అది ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ ఇది ట్రై చేయండి అనమాట, అష్యూర్ ఎన్చాంట్ బాడీ టాల్క్. సో పార్ట్ 1 లో చూపించిన 6 ప్రోడక్ట్స్ అయితే ఇవే.
నెక్స్ట్ 6 ప్రొడక్ట్స్ నేను పార్ట్ 2 లో చూపిస్తాను, తప్పకుండా చూడండి. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎలా కొనాలి అనుకుంటున్నారా, నేను డిస్క్రిప్షన్ లోని మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టాను, మీరు వెళ్ళి చూడండి అండ్ ఈ ప్రొడక్ట్స్ కొనుక్కోండి. సో ఇది పార్ట్ 1 లో అయితే నేను ఇంతే చేయగలిగాను, పార్ట్ 2 లో మిస్ కాకుండా చూడండి. ఇంకా అమేజింగ్ ప్రొడక్ట్స్ చెప్తాను, అవైతే ది బెస్ట్ అన్నమాట. సో ఇంకెందుకు లేట్, పార్ట్ 2 కు వెళ్ళండి, మిగతా వీడియో అంతా చూసేయండి. సో బాయ్.